हेलो व्यूअर्स अंदर की नमस्कार ईरोजु मन तो पाटू उन्नारु ओक सीनियर मोस्ट आर्टिस्ट आयन वंदलकु पैगा नाटकालु वेशारु अलागे राजन्न सिनिमा तो नंदी अवार्डुनु कूडा सొంతం చేసుకున్నారు ఈ దీంట్లో విశేషం ఏమంటే ఆయనకి నంది అవార్డు వచ్చే టైంకి ఆయనకి 60 సంవత్సరాలు అంటే రాజన్న మూవీతో ఆయనకు బ్రేక్ వచ్చిందన్నమాట సో ఇంకో విషయం ఇక్కడ ఇంకో విషయం కూడా ఉండండి సీరియల్స్ లోనే అండ్ సినిమాల్లోనే నాటకాల్లోనే ఈ మూడు రంగాల్లో కూడా ఆయన మూడు నంది అవార్డులు సొంతం చేసుకున్నారు సో ఇతను ఎవరో కాదండి ది వర్సటైల్ యాక్టర్ అండ్ గాంధీ గారు మనతో పాటు ఉన్నారు ఆయనతో మాట్లాడి ఆయన సినిమా రంగ ప్రవేశం గురించి అండ్ నాటకాల గురించి అండ్ పవన్ కళ్యాణ్ అంటే ఆయనకి చాలా ఇష్టం అనుకుంటాను దాని గురించి కూడా తెలుసుకుందాం రండి హలో సర్ నమస్కారం నమస్కారం అమ్మ ముందుగా సంతోషం సురేష్ ఛానల్ ప్రేక్షక మహాశయులకి ముందుగా నా నమస్కారాలు బాగున్నారా సార్ బాగున్నారు మీరు ఎలా ఉన్నారు ఫైన్ అండి బాగున్నాను నేను థాంక్యూ ఈ కోవిడ్ టైం లో ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నారు సినిమాలకు ఈ షూటింగ్ కి వెళ్ళేటప్పుడు ప్రభుత్వం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ చాలా జాగ్రత్తగా ఉన్నాం ఇంకా దూరంగానే ఉన్నాం ఓకే కోవిడ్ కి దూరంగానే ఉన్నారు ఇప్పుడు రాజన్న సినిమా చేయక ముందు మీరు చాలా నాటకాలు వేశారు కదా సో ఆ నాటకాల గురించి మీకు ఆ ప్రవేశం ఎలా వచ్చింది అసలు నాటకాలు చేయాలనే థాట్ ఎలా వచ్చింది అంటే మీరు అడిగే ముందు నా నేపథ్యం గురించి చెప్పాలమ్మా నాది కృష్ణా జిల్లా మచిలీపట్నం దగ్గర పెడన మండలం నేలకొండపల్లి అనే చిన్న గ్రామం ఓకే నేను ముందులూరు హై స్కూల్లో చదువుకున్నా ఎస్ఎల్సి వరకు నేను 8th క్లాస్ చదివేటప్పుడే జానకిబాయి గారిని మా క్లాస్ టీచర్ మొట్టమొదటిసారి యాన్యువల్ డేకి నాతో నాటకించారు ఒకటి ఓకే అప్పుడు ఎప్పుడు 64 లో నా 8th క్లాస్ అప్పుడు అప్పటి నుంచి నాటకాల మీద నాకు ఆసక్తి కలిగింది ఆ తర్వాత సంవత్సరానికి ఒకసారి రెండు మూడు నాటకం ఊళ్ళో వేసేవాళ్ళం మేము వేస్తూ ఉండు అలా నేను ఎస్ఎల్సి కంప్లీట్ అయిన తర్వాత సెకండ్ గ్రేడ్ టీచింగ్ ట్రైనింగ్ మచిలీపట్నం కంప్లీట్ చేసుకున్న తర్వాత మా ఊళ్ళో మా టీచర్ ఒక ఆవిడ ఉండేవారు రాధాబాయి గారు అని వాళ్ళ సిస్టర్స్ ఇక్కడ స్వరూపరాణి గారిని ఈసీఎల్లో పనిచేసేవారు పద్మజ గారని భారత డైనమిక్స్ లిమిట్లో పనిచేసేవారు రాధాబాయి గారు ఏమన్నారంటే మా చెల్లెళ్ళు ఇద్దరు అక్కడ ఉన్నారు నువ్వు అక్కడికి వెళ్ళి తమ్ముడు అక్కడ ఉద్యోగం చూసుకో చక్కాను అక్కడైతే మంచి ఉద్యోగాలు దొరుకుతాయి అంటే నేను టీచింగ్ ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత నేను హైదరాబాద్ రావడం జరిగింది 1970లో 52 ఇయర్స్ అయినా మన ఇక్కడికి వచ్చి ఆ తర్వాత వాళ్లే నన్ను నా మూడు నెలల నాలుగు నన్ను పోషించి పాపం ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ ఇప్పించారు మైక్రో సెరమిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని బాలనగర్లో అది కంప్లీట్ ఒక మూడు సంవత్సరాలు చేసిన తర్వాత నాకు బీడీఎల్లో ఇంటర్వ్యూ వచ్చింది జాబ్కి ఇంటర్వ్యూ వస్తే ఈ పద్మజ గారు అక్కడ వర్క్ చేస్తున్నారు కాబట్టి ఆవిడే నాకు రికమెండ్ చేసి వి రామారావు గారని ఆయన బోర్డు చైర్మన్ ఆయన రికమెండ్ చేస్తే నన్ను సెలెక్ట్ చేశారు ఆ విధంగా బీడీఎల్లో జాబ్ రావడం జరిగింది వచ్చిన నాలుగో రోజునే నోటీస్ బోర్డులో యాన్యువల్ డే ఫంక్షన్ ఉంది బీడీఎల్ది ఎవరైనా సింగర్స్ కానీ ఆర్టిస్టులు కానీ డాన్సర్స్ ఉంటే పేర్లు ఇవ్వమన్నారు నాకు అంత ముందు అలవాటు ఉంది కాబట్టి నేను వెంటనే ఆర్టిస్ట్గా నేను యాక్టర్గా నటుడిగా పేరు ఇచ్చాను పేరు ఇస్తే నన్ను ఇంటర్వ్యూ చేసి సెలెక్ట్ చేశారు నాటికలో నేను వచ్చిన నెల రోజుల్లోపునే బీడీఎల్లో నాటికి వేయటం జరిగింది ఆ తర్వాత 15 మంది ఆర్టిస్టులు అందరూ కలిపి ఒక కల్చరల్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకుని ఆ తర్వాత విస్తృతంగా నాటికలు వేయటం రేడియో నాటికలు కానీ తర్వాత దూరదర్శన్ కూడా వచ్చింది దూరదర్శన్ నాటికలు ఇవ్వటం తర్వాత నాటికల పరిషత్తులకు వెళ్ళటం పోటీలు పార్టిసిపేట్ చేయటం ఆ పోటీలో దాదాపుగా నాకు 200 అవార్డ్స్ రావటం నంది అవార్డుతో పాటు అలా మొత్తం కంప్లీట్ ఇది ఇండియా అంతా తిరిగేవాడు అమ్మా దానికి మా మేనేజ్మెంట్ కూడా మాకు బాగా ప్రోత్సాహించేది పర్మిషన్ ఇచ్చేది ప్రాక్టీస్ చేయడానికి లీవులు ఇచ్చేది డబ్బులు ఇచ్చేది మాకు ఆ విధంగా మాకు చేయబట్టి మేము చాలా మా కళను ఆ విధంగా అభివృద్ధి చేసుకోగలిగాం చెప్పాలంటే మా భారత డైనమిక్స్ లిమిటెడ్ యాజమాన్యానికి మీ ఛానల్ ద్వారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను అలాగే మా ఆఫీసర్స్ కానీ మా తోటి కార్మికులు వీళ్ళందరూ కూడా మేము బాగా ప్రోత్సహించేవాళ్ళం ఆ విధంగా మేము పైకి వచ్చాం మరి సినిమాల్లోకి రావడానికి మీరు ఎలా ట్రై చేశారు నాటకాలు వేస్తున్న టైం నుంచి సినిమాల్లో కంటే నేను ట్రై చేసింది ఏం లేదమ్మా నేను భారత డైనమిక్స్ లిమిటెడ్లో వర్క్ చేసేటప్పుడు నా ఫ్రెండ్ ఒక అతను అడప మురళీమోహన్ రావు గారని ఆయన తోడళ్ళు గారు జీ సత్యమూర్తి గారు ఏబీసీ ప్రసాద్ గారి వాళ్ళ ఫాదరు మీరు డ్రామాలు ఇంట్రెస్ట్ కదా గాంధీ గారు రండి సరదాగా అక్కడికి వెళదాం మద్రాస్ వెళదాం అప్పుడు మద్రాస్ వెళదామని చెప్పి 1987 తీసుకెళ్లి సత్యమూర్తి గారికి పరిచయం చేస్తే చైతన్యం అనే సినిమాలో చిన్న క్యారెక్టర్ రాళ్ళబండి గారి కాంబినేషన్ లో చిన్న క్యారెక్టర్ ఇచ్చారు మొట్టమొదటిసారి నన్ను కెమెరా ముందు నిలబెట్టారు సత్యమూర్తి గారు జీ సత్యమూర్తి గారు రైటర్ దేవిశ్రీ ప్రసాద్ గారు ఫాదర్ ఆ తర్వాత నేను చిన్న చిన్న వేషాలు మధ్య మధ్యలో ఒక 10 సినిమాల్లో చిన్న చిన్న వేషాలు వేసేవాడిని కాకపోతే ఎందుకంటే పిల్లలు చదువులు పాడైపోతాయేమన్న ఉద్దేశం నేను దాని మీద ఎక్కువగా పోలేదు ఫోకస్ చేయలే అలా మా ముగ్గురు పిల్లలమ్మ ఇద్దరు అమ్మాయిల అబ్బాయి ముగ్గురు ఇంజనీర్ చేశారు
వాళ్ళందరూ చదువులు అయిపోయిన తర్వాత అప్పటి వరకు ఎక్కువ దాని మీద ఫోకస్ చేయకుండా ఆ తర్వాత మళ్ళీ ఫీల్డ్లోకి వచ్చాను. వాళ్ళ చదువులు కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళు మ్యారేజ్ చేసేసి నేను విఆర్ఎస్ తీసేసుకుని 2005లో అప్పుడు మళ్ళీ ఈ రంగం మీద నేను దృష్టి పెట్టాను. అయితే నాటకాలు మాత్రం ఎప్పుడు మానలేదు. ఓకే. ఆ 2005లో బయటకు వచ్చిన తర్వాత నాకు 2010లో మా గురుగారు విజయేంద్ర ప్రసాద్ గారు పిలిపించి రాజన్లో మంచి వేషం ఇచ్చారు. నన్ను ఇంకా వెనక్కి తిరిగి చూసుకోకుండా నాకు మంచి అవకాశం ఇచ్చారు. మీ ఛానల్ ద్వారా మా గురువు గారు విజయేంద్ర ప్రసాద్ గారికి పాదాభివందనం చేసుకుంటాను.